శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మార్చడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ నేతలు, శ్మశాన వాటికను అటుంచండి, నిత్యావసరాలు వస్తువుల రేట్లను తగ్గించేలా చూడండి అని అంటున్న స్థానిక ప్రజలు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ శ్మశాన వాటికను మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి యాదవ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు కన్నెప్రకాష్ ఆధ్వర్యంలో నేతలు శ్మశాన వాటికను సందర్శించారు. హిందూ శ్మశాన వాటిక పట్ల ప్రభుత్వం తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ముస్లిం సోదరుల బొందలగడ కూడా ఉంది, అది ఎలా నడుస్తుంది, దాంతో పని ఎట్లా ఉన్నది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. హిందువులను ఎంత కించవరుస్తున్నారు చూడండి, బొందలగడ్డని ఎట్లా ఏ విధంగా వాడుతున్నారు ఒక్కసారి మా ఎంబడి వచ్చి చూడండి అన్న. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. హిందువులు శ్మశాన వాటికను పవిత్ర స్థలంగా భావిస్తారు, అటువంటి స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. స్వర్గస్థులైన వారి పార్థివ దేహాన్ని తీసుకుని ఎలా లోపలికి రాగలుగుతారో ఆలోచించమని కోరారు. ఈ రోజు చూడొచ్చు 119 డివిజన్ బోన్పల్లిలో ఎట్లాంటి పరిస్థితి ఉందో. ఎలక్షన్ ముందు ఎన్నో వాదాలు ఇస్తారు, 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పిండ్రు బొందలగడ్డలకు, అందరికీ బొన్పల్లిలో అన్ని బొందలగడ్డలకి. మేము డెవలప్ చేస్తున్నాము పార్క్ అన్నారు. ఈరోజు చూడొచ్చు మన అస్మన్పేటలో ఒక బొందలగడ్డలో ఉన్నాము, మొత్తం కచ్చరాతోటి డంపింగ్ యార్డ్ లాగా వాడుతుండ్రు. మన హిందువుల భావాలని దెబ్బతీస్తుండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు నమస్త తెలంగాణ పేపర్ వచ్చింది అభివృద్ధిలో 150 డివిజన్లో అభివృద్ధిలో ముందుకెళ్తుంది మన 119 డివిజన్ అని. ఒక్కసారి మీరు చూడొచ్చు అభివృద్ధి ఎన్నో కనిపిస్తుంది. ఈరోజు ఈ 119 డివిజన్లో ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జాకు గురవుతున్నాయి, చెరువులు కబ్జాకు గురవుతున్నాయి, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. ఈరోజు చివరికి ఈ స్వర్గసీమ ఒక స్వర్గవాటిక మన మనిషి బతుకున్న క్రమంలో చివరి దశకు ఇక్కడికి వచ్చే ఒక మన ఈ ఇట్లాంటి విలువైన స్థలం కూడా ఈరోజు కబ్జాకు గురవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ చెరువులు ఆ కుంటలు ఇవి మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చేసిన కాకుండా ఈరోజు మన ఇంత మంచి పవిత్ర స్థలమైన మన శ్మశాన వాటికను ఎంత అధ్వానమైన పరిస్థితిలో చూడొచ్చు మీరు. కనీసం ఎంట్రన్స్ నుంచి ఒక మనిషి స్వర్గస్థులు అయితే తీసుకురాలని పరిస్థితుంది. బోయిన్పల్లి 119 డివిజన్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు అభివృద్ధి చేసి వేస్ట్ డంపింగ్ అని ఖాళీ స్థలం వేసి మళ్ళీ అక్కడి నుంచి తొలగించడం జరుగుతుందని, టీఆర్ఎస్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఇలా చేయడం విడ్డూరమని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాలనీ ఉందనుకో, ఇప్పుడు పక్కకున్న మల్లికార్జున కాలనీ ఉందనుకో, ఇప్పుడు ఎవరు పక్కన ఎవరు ఫ్లాట్లో పోసినా దానికి ఒప్పుకునేటోళ్ళు ఊరు కాదు. నా ఇంటి పక్కన ఎందుకు వస్తున్నాడు, నీ కాలనీ కానీ నీటి పక్కన వస్తున్నాడంటే ఒప్పుకునేటోడు కాదు. ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను చరిత్రలో మనకున్న శ్మశాన వాటి దగ్గర ఒక జాగా ఉన్నది, దాని దారిపత్రి వల్ల మనం చూసుకుంటున్నాం తీసుకుంటున్నాం. ఆడ ఒక్కసారి కాదు, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అది, ఇవాళ కొత్త కాదు. ఆడ పోసినాము, మళ్ళీ లేపినాము, తీసుకుపోయి మళ్ళీ చేసేసినాము, మళ్ళీ క్లీన్ చేసినాము అది. కానీ ఇప్పుడు దర్యాప్తులు ఎక్కడ జాగా లేదు, లేక దాని ప్రభావం వల్ల అక్కడ పోయవలసి వస్తుంది. దానివల్ల మళ్ళీ మా కార్పొరేటర్ తీయగలుగుతాడు, మా కార్పొరేటర్ చేయగలుగుతాడు. దాని గురించి మా ఎమ్మెల్యే సాపు కూర్చోడు, దానికి సమానంగా ఇద్దరు సమానంగానే చేయగలుగుతారు. వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తారు, మాకు చేస్తలేరని కాదు. ఇప్పుడు మాకు ఎంత లాభపరిచిందో మాకు తెలుసు, అది మీకు కాదు బస్ తెలియాల్సింది. మీరు వచ్చింది, మీరు మొన్న మీరు వచ్చింది ఒక ఈ ఎలక్షన్లో మీరు కనబడుతారు. ఇంతకుముందు ఎలక్షన్లో మీరు లేనే లేరు, మీరు 15 ఏళ్ళ ఎలక్షన్లో ఇప్పుడు మా కార్పొరేటర్ మూడు సార్లు విన్నర్లో మూడు సార్లు మా కార్పొరేటర్ ఏం చేసిండో మాకు తెలుసు అది. అంతకంటే మీరు చేసింది మాకు బీజేపీ తరఫు నుంచి మాకు ఇంతవరకు ఏ లబ్ధి పొందింది లేదు. ఇక్కడ ఏరియాలో 121 డివిజన్లో ఇక్కడ 119లో ఒక లబ్ధి పొందింది ఇంతవరకు లేదు, ఏమి లేదు. బీజేపీతో లబ్ధి అంటే ఎలా, అధికారంలో లేరు కదా, అధికారంలో ఉన్నా కానీ అప్పుడు ఉన్నాండి, అధికారంలో సెంట్రల్లో లేరా, సెంట్రల్ నుంచి కూడా మాకు ఏమన్నా రావాలి కదా, ఉన్నారా లేదా సెంట్రల్లో పెట్రోల్ డీజిల్ పెట్రోల్ దాన్ని చూడండి. ఇక్కడ ఇక్కడ మా కష్టజీవులు ఇప్పుడు మా పెట్రోల్ మా దగ్గర ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి, మాకు కూరగాయలు కూడా బండ్లు ఉన్నాయి, బండి మా కళ్ళకి వస్తారు. మరి చూడండి మాకెంత బాధపడుతున్నాం, మాకు అన్ని బాధలు ఉన్నాయి, కానీ ఇవన్నీ తక్కువ చేయాలంటే చేస్తుంటా, ఎక్కడెక్కడ బాధలు ఉన్నదా బాధపడుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు మాట్లాడుతూ శ్మశానాలలో వేసిన డంపింగ్ను కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు, బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ, నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి, వాటి మీద మాట్లాడే వాళ్ళు లేరా అని స్థానిక నాయకులు ఓల్డ్ బోయిన్పల్లి గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిత్యావసర వస్తువుల పెరుగుతున్న రేట్లను అదుపు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడం వల్ల సామాన్యునికి బ్రతకడం కష్టంగా మారిందని తెలిపారు. సరిపోతుంది, సెట్ అవుతుంది, కానీ ఇవాళ
తినే అన్నం గాని నడిచే బండ్లకు పెట్రోల్ డీజిల్ గాని కూరగాయల ధరలు గాని మరి మీరు ఎన్నడన్న ఆలోచన చేశారా వాటి గురించి? మరి ఏంటండి ఇవాల మొన్నటి మొన్నటి వరకు రోజుకు 20 పైసలు 10 పైసలు 50 పైసలు పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు 100 రూపాయలు దాటిపోయింది. మరి దాని గురించి మీరు మీకు ఆలోచన రాలేదా? లేదు ఆలోచన. పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారైనా మీరు ఆలోచన చేశారా వారి గురించి? ఇవాళ ముద్దం నరసింహ ఏం చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు అంటున్నాడు. ముద్దం నరసింహ యాదవ్ గారు చేసింది చాలా ఉంది. ఇవాళ గంగపుత్ర సంఘంలో ఒక గుడి కట్టి గుడికి శిఖరాలు కట్టించాడు. అలాగా మీరేమైనా చేశారా? ఏ బస్తీలలో ఒక గుడైనా స్థాపించి దానికి కావలసిన సౌలతులు చేశారా? సార్ మీరు మేము ఇప్పటి వరకు ఏ పార్టీ గంగా ఇప్పుడు ఈ ఓల్డ్ బోయిన్పల్లి ఏరెలా అస్మత్పేట ఏరెలా ఒక పార్టీ అంటూ ఇప్పటి వరకు రాలేదు. అది ముందుకొచ్చి పనిచేసింది, ఏం దాఖలాలు లేవు సార్.